ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. నువ్వు దొరికావంటే నీ కాళ్ళు చేతులు విరగొడతాను. మా అన్నయ్య ఎంత చక్కటి అవకాశం ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకోవడం రాలేదురా నీకు. అందరి ముందు పరువు పోయింది నాకు, ముఖ్యంగా ఆ శ్రావ్య ముందు ఓడిపోయావు. అసలు చదువుకున్నావురా నువ్వు? నువ్వు ఆగులక్కి, అసలు నువ్వు వాడిని చదవనిస్తే కదా. ఎంతసేపు నువ్వు నీ రాజకీయాలు. బిజినెస్ చేసుకుంటాను మొర్రో అంటే వాడితో బ్రాందీ షాప్ పెట్టించావు, ఇంకేం చదువుకుంటాడు వాడు? ఊరికే తేరగా డబ్బులు వచ్చాయంటే ఎలా వస్తాయి? అందుకే నేనే స్వయంగా కష్టపడి ఒక వైన్ షాప్ పెట్టించాను. దాని మూలంగానే ఏ మాత్రం ఆస్తైనా మిగిలింది మనకి. అమ్మా, నాకు నిజంగా మావి ఇచ్చిన టాస్క్ కొంచెం కూడా అర్థం కాలేదమ్మా. అసలు అసలు ల్యాప్టాప్ తెరవడానికి 5 నిమిషాలు పట్టింది కదరా. శ్రావ్యని పెళ్లి చేసుకోవడం సంగతి దేవుడు ఎరుగు, కనీసం ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంటే ఆ ఇంట్లోకి ఎంట్రీ అయినా దొరుకుండేదిరా. ఆ తర్వాత శ్రావ్యకి ఎలా ముక్కుతాడు వెయ్యాలో నేను నీకు నేర్పించేదాన్ని. మొత్తం పాడు చేసావు కదరా నిన్ను. అవినాష్, ఏ మాట కామాట చెప్పుకోవాలి, మీ అమ్మ చెప్పింది మాత్రం కరెక్టరా? నాన్న, నీకు అర్థం కావట్లేదు, మనం ఎంత కష్టపడి ఆ ఇంట్లోకి ఎంట్రీ తెచ్చుకున్నా ఆ శ్రావ్య మనల్ని దగ్గర కూడా రానివ్వదు, మనల్ని పురుగుల్లానే చూస్తూ ఉంటుంది నాన్న. కరెక్టేరా, మనకి మన రేంజ్కి పక్క బస్తులే ఉంటుందే జ్యోతి, అలాంటి వాళ్ళే కరెక్ట్. మొహం పగలు కొడతాను. స్లమ్ ఏరియా అమ్మాయిల గురించి మాట్లాడావంటే అది కాదమ్మా జ్యోతి. జ్యోతి పెరిచావంటే నిన్ను కొడకను కూడా చూడను రా, చంపేస్తాను. ఇలా అయితే ఎలా కుమారా? ఉత్తర కుమారుల్లా తయారయ్యాడు. అంటే నువ్వు నన్ను వాణ్ణి నీ గుప్పెట్లో పెట్టుకుని మాకు స్వతంత్రం లేకుండా చేసావు. మేమెదిగాం కానీ మా బుర్రలు మాత్రం అసలు ఎదగకుండా చేసావు, అంతా నీ వల్లే లక్కి. పదరా. వీళ్ళకి చేతకాక నన్నంటానేంటి? అయినా శ్రావ్య నా ఇంటి కోడలు కాకుండా ఏ ఇంటికి కోడలయ్యే ప్రసక్తే లేదు. చూస్తా, ఏదో ఒకటి చేస్తా. అక్క, కుండెక్కడా? అయ్యో, మర్చిపోయాను శారదా, పూజలు పురస్కారాలు ఇప్పుడే కదా చేస్తున్నా, ఏది గుర్తుండి సావట్లేదు. ఉండు, ఇప్పుడే ఇంటికెళ్ళి తీసుకొస్తాను. అక్క, ఒకసారి గుడికి బయలుదేరిన తర్వాత ముగిసే వరకు వెనక్కి వెళ్ళకూడదు. అవునా, మరిప్పుడెలా? సరే, గుళ్ళోనే ఉంటుంది, తీసుకుందాం పద. ఏంటి రావణమ్మా, ఏమైంది, ఎందుకలా కేకలేస్తున్నావు? చెంప పగల కొట్టాలి నిన్ను. నేనేం చేశానే బావా? పోపుల డబ్బాలో కొట్టేసిన 50 రూపాయలు తిరిగి ఇవ్వలేదా ఏంది? అలా ఇచ్చేసి గంట అయిందిరా బామ్మది. మరెందుకు? అక్క మొహం కోపంతో ఎర్రబడినది. రేయ్, మీ బావకు ఒక చిన్న పని చేసి పెట్టమని పొద్దుననంగా చెప్పాను, అది చేయకుండా టింగు రంగళ్ళా తయారయ్యా. అన్నీ చేసేసేనే, ఈ ఏమన్నా మర్చిపోయినా? మన జ్యోతమ్మ ఫోటోకి దుమ్ము పట్టినది తుడిచి పెట్టమని చెప్పినాను కదా, చేసినవా? మర్చిపోయాను. తెల్ల గుడ్డతో దుమ్మావదా? ఉండు, వేరే గుడ్డ తెస్తా, పట్టుకో.
నీకొకటి చెప్తే ఇంకొకటి చేస్తావు. బిడ్డకి పెద్దమ్మ పండగ నాడే దాని చిన్నప్పుడు తీయించిన ఫోటో ఇది. బంగారం అమ్మా, ఎంత ముద్దొస్తున్నావు నువ్వు. అమ్మా, నువ్వు కుందలపు బొమ్మలా ఉన్నావు, పెళ్లి కొత్తని మాత్రం ఉండవు. పో జ్యోతమ్మా. ఆహా, అబ్బో సిగ్గే. అమ్మా, మీ అమ్మని పెళ్లి కూతురు అంటే సిగ్గొస్తుంది. నువ్వు ఊరుకో అయ్యా. సరే, నేను ఎలా ఉన్నాను? పెళ్లి కొడుకు మాదిరిగా ఉన్నాను కదా. ఇద్దరు చూడు ముచ్చటగా ఉన్నారు. ఇవాళ పెద్దమ్మ పండగ మాత్రమే కాదు, మీ పెళ్లి రోజు కూడా. అందుకే ఈ పట్టుబట్టలు తెచ్చి మీకు ఇచ్చాను. నిజంగా కొత్త పెళ్లి జంటలా భలే ఉన్నారు. ఊరుకో జ్యోతమ్మా. మామా, నువ్వు కూడా బాలే ఉన్నావు. కానీ దొంగ మాదిరి మెడలో కర్చీఫ్ంది తీసేయ్. సారీ బుజ్జమ్మా, అలవాట్ల పొరపాటు. బుజ్జమ్మా, ఏడు నీకు పెళ్లి యుగం ఉండదని అయ్యోరు చెప్పినారు. నీ పెళ్లికి నాకు నాలుగు జతల బట్టలు కుట్టించాలి. రేయ్ రేయ్, జ్యోతికి పెళ్లి కుదిరితే నాలుగేంటిరా, పది జతలైనా కుట్టిస్తాం. ఆంటీ, తొందరపడి మాట ఇవ్వకండి. జ్యోతికి పెళ్లి గడియలు దగ్గర పడినట్టే ఉన్నాయి. ఎవరు చెప్పారు నీకు? అయ్యోరు ఏమన్నా చెప్పారా? అయ్యోరు కాదు, నా మనసే చెప్తుంది. మీ కాబోయే అల్లుడనుకుంటా. మొక్కలు నాటించమని మొన్నొక మొక్క నిన్నొక మొక్క అలా రోజుకో మొక్క పట్టుకొని జ్యోతి వెంట పడుతూనే ఉన్నాడు. మొక్కలు నాటమని అబ్బాయికే కాదు అందరికీ చెప్తుంటా. ఏ అబ్బాయమ్మా? మన జ్యోతి అంటే ప్రత్యేకమైన అభిమానం. అబ్బు, అంత సీన్ లేదు. ఆయన నన్ను అభిమానించని మనిషి అంటే ఎవ్వరూ ఉండరు, అశ్రావ్య తప్ప. చూడు పూజ, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. నేను పెళ్ళంటే చేసుకుంటే మా అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని మాత్రమే చేసుకుంటా. ఎందుకంటే నన్ను ఒక్కదాన్నే కాదు, మా మావయ్యతో పాటు నా కుటుంబాన్ని తన కుటుంబంలా చూసుకునేవాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఇక్కడ మీ అందరికీ తెలుసు.